నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాధవి ఫర్నిచర్ మాట్లాడుతున్నానండి. నేను చెప్పే ఐడియా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందండి. వృద్ధులైనాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పిన ఐడియా ప్రకారం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇంతమటికి ఎవరు చెప్పలేదు ఇలాంటి ఐడియా. ఇది మీకు చాలా ఉపయోగపడుద్ది. మూడు దారులు ఉన్నాయండి. గవర్నమెంట్ అన్న చేయాలి, రెండోది ఒక ఇన్సూరెన్స్ కంపెనీలన్నా చేయాలి, లేకపోతే మన దగ్గర సంస్థలు ఉంటాయి కదా, ఈ సంస్థలన్నా చేయొచ్చు. నేను చెప్పే ఐడియా ఇండివిజువల్గా కాకుండా ఇలా సంస్థలుగా చేసిన వాళ్ళకి పనికొచ్చింది అనమాట, పెద్దవాళ్ళు అయినా కానీ. ఎలాగనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంటే ఉందనుకోండి, అందరూ ట్యాక్సులు కట్టిన వాళ్ళకి వృద్ధులు అయినాక ఒక వృద్ధాశ్రమంలా గవర్నమెంట్ మేనేజ్ చేసి ఎక్కువ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మంచిగా చూసుకోవటం, తక్కువ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఒక స్పెషాలిటీ రూమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, రకరకాల ట్యాక్స్ కడతారు కదండి. అలా కట్టిన వాళ్ళకి కనుక గవర్నమెంట్ కనుక ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు నిజాయితీగా బిజినెస్లు నిజాయితీగా అన్ని ట్యాక్స్లు కడతారు. ఎందుకంటే వృద్ధాశ్రమంలో చేరినప్పుడు బాగా కట్టిన వాళ్ళకి ఏసీ రూములను లేకపోతే లగ్జరీగా చూసుకుంటారనో ఉద్దేశంతో అలా చూసుకోవచ్చు. ఇది ఒక ఐడియా అండి గవర్నమెంట్కి. ఈ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు డబ్బులు కడతారు ట్యాక్స్లు అయినాయి, దానివల్ల ఏమవుద్ది, పెద్ద అయినాక ఒకవేళ పిల్లలు చూసుకుంటే మంచిది, చూసుకోకపోయినా గవర్నమెంట్ ఆదుకుండిద్ది అనే ఒక భరోసా ఉండిద్ది. సరే, ఈ గవర్నమెంట్ దాకా వెళ్ళి వాళ్ళు చేయడానికి టైం పట్టింది, వాళ్ళ మీద ఆధారపడితే అవదలేకుంటే ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు, బోల్డ్ అనే కంపెనీలు వచ్చేసినాయి, ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి, పెద్ద కంపెనీ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలు వచ్చినాయి. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళ నామినీలకు డబ్బులు ఇవ్వటం అనేది సేఫ్ చేయను కాదంటలా, కానీ బతికున్నప్పుడు ముసలోళ్ళు అయిన తర్వాత పిల్లలు కనుక చూసుకోకపోతే గ్యారంటీ ఏది? అప్పుడు మీరు ఈ సంస్థల వాళ్ళు మీరేం చేయాలంటే మీ పాలసీ కడితే కనుక, ఇంత పాలసీ కడితే మీకు 60 సంవత్సరాలు వచ్చినాక లేకపోతే మీ వయసు అయినా మా వృద్ధాశ్రమంలో ఈ ఫెసిలిటీస్ ఇస్తాం అని మీరు వృద్ధాశ్రమాలు నడపండి. ఇన్సూరెన్స్ మీ బిజినెస్ పెరిగిద్ది. రెండోది, మీకు కస్టమర్స్ ఎగబడి దిగుతారు, దీంట్లో సమస్య లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అంటే నామినీలకు వచ్చి వీడు ఉంటాడో పోతాడు, బతికుండగానే వీడు కూడా అనుభవించాలిగా. ఇది ఒకటి బాగా పనికొచ్చిందండి ప్రైవేట్ సంస్థల వాళ్ళకి, ఇది ఒకటి ఐడియా అండి. అలాగే నెల నెల ఇంతని, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కనుక 15 సంవత్సరాల పాటు 15,000 గడికి కడితే 15 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు వస్తాయి, అలా 30 ఏళ్ళు కడితే 10 కోట్లు వస్తాయి అనే ఒక స్కీమ్ ఉంది కదా. అట్లాగే మీరు కూడా ఇంత డబ్బులు కడితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఆశ్రమంలో, వృద్ధాశ్రమం అనుకోవద్దండి, ఓల్డ్ ఏజ్లో ఎంజాయ్మెంట్ పార్క్ అనుకోండి, అలా పెట్టండి పేరు. పెద్ద వయసు అయినాక అంటే పని చేయలేని టైంలో లేకపోతే రిటైర్ అయిపోయినాక ఇల్లంతా కలిసి వెళ్ళి క్లబ్ అనుకోండి, ఓల్డ్ ఏజ్ క్లబ్ ఫన్ క్లబ్ లాగా పెట్టుకొని దాంట్లో అందరు కలిసి డబ్బులు కడతాం వల్ల అలా చూస్తామని చెప్తాం వల్ల సంస్థలు బాగుంటాయి, వీళ్ళకి బాగుంటుంది. ఇలాంటి ఐడియా ఎవరు ఇచ్చి ఉంటారండి, మీరు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా అసలు ఇవన్నీ వాళ్ళతో పెట్టుకుంటే పనులు అవ్వవు. మీ ఊళ్ళో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, సేవా సంఘాలు, యువజన సంఘాలు, యూత్ సంఘాలు ఇలా ఉంటాయి కదండి. అలాగే ఒక సంఘంలా పెట్టండి, ఓల్డ్ ఏజ్ ఫన్ క్లబ్ ఏదో ఒక పేరు పెట్టుకోండి మీ ఊళ్ళో. మీరంతా కలిసి ఒక సంస్థ స్థాపించండి. దాంట్లో ఏం చేయాలంటే మీరు అంటే ఫస్ట్ గవర్నమెంటు, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీలు చేస్తే చేసి అవి పక్కన పెట్టండి. వాళ్ళు ఎవరు చేయకపోయి మీరు కూడా చేసుకోవచ్చు. ఒక 50 మంది 100 మంది 200 మంది మీ ఊళ్ళో అందరూ దగ్గర ఫండ్ కలెక్ట్ చేయండి. మినిమం అంటే మెంబర్ అవ్వాలంటే 10,000 ఎంతో కలెక్ట్ చేయండి. దానివల్ల పెట్టుకోండి, ఒక మందు మెంబర్షిప్ వచ్చేసింది 10,000 20,000 వచ్చిన తర్వాత. వాళ్ళకి ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నవాళ్ళు నెల నెల ఇంతగాడికి 10,000 20,000 ఇప్పుడు కడితే 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మీ పేరు మీద ఈ రూమ్ మీకు కేటాయిస్తాం, ఏసీ రూమ్లో ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో ఒక డాక్టర్ ఫెసిలిటీ ఉండిద్ది, ఒక టీవీ ఫెసిలిటీ, మీకు ఫుడ్ ఫెసిలిటీ, 5-స్టార్ హోటల్ ఫెసిలిటీ, 3-స్టార్ హోటల్ ఫెసిలిటీ, 1-స్టార్ ఫెసిలిటీ ఇలా చేస్తామనేది మాట్లాడుకోండి. ఇంకా మరీ ముఖ్యంగా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వారానికి ఒక రోజు వచ్చి ఈ సేవా సంస్థలు కనుక సర్వీస్ చేయండి. ఉదయం వచ్చి పొద్దున్న దాకా 12-4 అవర్స్ అక్కడే ఉండాలి. అలా ఎన్ని రోజులు అయితే చేస్తారు అంటే సంవత్సరానికి 50 రోజులు గాడి చేసి 20 ఏళ్ళు చేశారు, 20 50 ఎంత, 1,000 రోజులు మీ వాళ్ళ అకౌంట్లో పడిద్ది. 1,000 రోజులు వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు, 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, వీళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత అన్ని రోజులు అక్కడ ఉంచుతాం. అప్పుడు డబ్బులు లేని వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు వస్తారు, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు కడతారు, డిపాజిట్ కట్టేవాళ్ళు డిపాజిట్ కడతారు. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా అయితే వస్తాయో బతికుండగానే మనం సెక్యూరిటీగా చేసుకోవటం అనమాట. ఓల్డ్ ఏజ్ ఫండ్ క్లబ్బుల్లో మనం మెంబర్షిప్ అయిన వాళ్ళం అవుతాము, పనిచేసిన వాళ్ళం అవుతాము, డబ్బులు ఇచ్చి మనం ముందే బుక్ చేసుకోవటం లాగా ఉండదు, ఎంజాయ్మెంట్గా ఉండాలి. ఇవాళ రాబోయే జనరేషన్ ఇప్పుడే పెద్దవాళ్ళని చూసేవాళ్ళు ఎవరూ లేరు.
తగ్గిపోతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటం వల్ల వాళ్ళందరికీ మళ్ళీ కొత్త లైఫ్, మళ్ళీ పుట్టినట్టు. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ పుడితే ఎంత ఆనందంగా ఉంటారు చూడండి. ఇన్నాళ్ళు 60 ఏళ్ళు వచ్చేసరికి, 55 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసరికి ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు ఆడ వస్తే. అలా తయారు చేసుకోండి మీరు అందరు కలిసి. ఈ క్లబ్లు, ఎన్ని సంస్థలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, జనానికి ఏదో ఒకటి చేయాలని తప్పని ఉంది కదా. ఓకే, చేశారు కాదట్లే, మీరు కూడా చేసుకోండి. మీరు ఏ విధంగా నిర్ణయించుకోండి. చాలా అద్భుతంగా ఉండిద్దండి. ఊరు బయట 1 ఎకరం కొనుక్కోవటం, లేకపోతే ఇళ్లలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరిని ఉంటే కనుక వాళ్ళకి ఇన్ని రూమ్స్ అని ఇవ్వటం, ఇట్లా ఏదో ఒకటిగా పెట్టుకొని ఇలా చేయండి. ఎక్సలెంట్గా ఉండిద్ది. అవసరమైతే దాంట్లో చిన్న చిన్న గదులు కూడా అమ్మేటట్టుగా పెట్టుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. దానివల్ల నష్టం లేదుగా, యూనిటీ వచ్చేసింది ఒకే చోట. ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ ఉండేటట్టుగా దానిలో చిన్న చిన్న పార్క్ లాగా, దాంట్లో హోటల్, రెస్టారెంట్, సర్వీస్ లాగా ఉండాలి. డబ్బులు పెట్టి కొనుక్కునేది ఉండాలి. అలా కనుక చేసుకుంటే స్వర్గంలాగా ఉంటుంది. ఈ చెప్పిన పాయింట్లు మీరు ఆలోచించి మీరంతా కలిసి విజయవంతం చేస్తారని కోరుకుంటూ, దీనికి సంబంధించిన ఏదైనా కామెంట్స్ కానీ, ఏదైనా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. నమస్కారం.